हाय फ्रेंड्स, वेलकम टू सिरिवेनला चैनल। इवाल चेयबोतुन्न रेसिपी एंटंटे फ्रेंड्स, सोरकाय क्यारेट कीर। मन सोरकाय क्यारेट कीर को कावाल्सिन पदार्थालु चेप्तानु चूडंडी। नेनु ओक चिन्नपाटी सोरकाय गीरकोनि पेट्टुकुन्नानु। रेंडु क्यारेट्लु, 50 ग्राम सग्गु बियमु नानबेट्टि पेट्टुकोवाली। चिन्नवैना पेद्दवैना सरे पर्वालेदु। ఒక హాఫ్ లీటర్ పాలు, ఒక పెద్ద కప్పు చక్కెర, 4 విలాచీలు, నేను 50 గ్రాము నెయ్యి తీసుకున్నాను, బాదాము, జీడిపప్పు, కిస్మిస్ తీసుకున్నాను। ఇప్పుడు చేయబోయే విధానాన్ని చెప్తాను, చూడండి చూడండి। ముందు మనం హాఫ్ లీటర్ పాలని ఒక బగనలో పోసి పెట్టేసుకున్నాను నేను। అందులో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము। హాఫ్ లీటర్ పాలు, హాఫ్ లీటర్ వాటర్. ఇప్పుడు నేను సగ్గు బియ్యం నానబెట్టి పెట్టుకున్నా కదా ఫ్రెండ్స్, అవి కూడా వేసేసుకోవాలి। ఎందుకంటే మనకు సగ్గు బియ్యం అనేది పాలల్లో ఉడకాలి, మనం అప్పటిలోపు మనం ఈ కేరి ఇట్లాన్ని మనం నెయ్యిలో వేపి పెట్టుకోవాలి। ఇప్పుడు ఇలాచీ కూడా వేసుకోవాలి, 4 ఇలాచీలు। మనం దంచి చేసుకున్న పర్వాలేదు, అలా వేసినా పర్వాలేదు। నెమ్మదిగా మరగనియాలి సన్న మంట మీద। మనకు శాబ్దాన్ అనేది మంచి ఉడికిపోతే మంచిగా ఇట్లా మనకు జావలా వచ్చేస్తుంది కదా, శాబ్దాన్ ఉడికిన తర్వాత, అందుకోసం అని। ఇదిగోండి, నేను 4 ఇలాచీలు వేసేసుకున్నాను। మనం ఇప్పుడు కొద్దిగా కలుపుకోవాలి, శాబ్దాన్ అనేది అడగంటుతుంది। సన్న మంట మీదని ఉడకబెట్టేసుకోవాలి। ఈ పాలు శాబ్దాన్ మరిగేలోపు మనం సోరకాయ క్యారెట్ అనేది ఫ్రై చేసుకుందాము। మనం ఒక నాన్ స్టిక్ కడాయి ఉన్నా పర్వాలేదు, నాన్ స్టిక్ దాంట్లో కొంచెం వేపుకుంటే అడగనేది అంటదు, పర్వాలేదు। లేకపోయినా కూడా మన కడాయిలో అయినా సరే నెమ్మదిగా సన్న మంట మీద వేపుకోవచ్చు। నెమ్మదిగా ఫస్ట్ అనేది మనం వాటర్ పోయేదాకా వేపుకోవాలి సోరకాయ అనేది, ఎందుకంటే వాటర్ చాలా ఉంటుంది కదా। వాటర్ అనేది కొంచెం ఆవిరైన తర్వాతే మనం నెయ్యి వేసుకోవాలి। ఓకే, మనం వాటర్ పోయేదాకా నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే వాటర్ ఉంటే బాగోదు, నెయ్యి వేసి వేపినా కూడా అంత టేస్ట్ రాదు। నెయ్యి బాగా పట్టాలంటే మనం ముందు వాటర్ అనేది తీసేసుకోవాలి। చూడండి, ఇదిగో వాటర్ అనేది కనిపిస్తుంది మీకు, ఇదిగోండి వాటర్ అంతా ఆవిరవ్వాలి। సన్నని మంట మీద వేపుకోవాలి, అప్పుడే కానీ మనకు సొరకాయ కీరన చాలా టేస్టీగా రాదు। చూద్దాము వాటర్ వెళ్ళిపోయిందేమో। చూడండి, మనకు వాటర్ అనేది ఆవిరైపోయింది। ఇప్పుడు మనకు కొంచెం నెయ్యి కూడా వేసేసుకుందాము। కొద్దిగా వేశాను నేను, ఆ తర్వాత మనము ఈ పిస్తా జీడిపప్పు అన్ని వేపుకోవాలి కదా, అందులో కొద్దిగా పెట్టాను। ఇప్పుడు మన నెయ్యిలో ఫ్రై చేసుకుందాము। కొంచెం లైట్ బ్రౌన్ అయ్యేదాకా వేపుకోవాలంటే, చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। చాలా మంది చేసి ఉంటారు కానీ నేనైతే ఈ విధంగా చేస్తాను కాబట్టి చూపిస్తున్నాను, అందరం చేసారని మనం కూడా మానేయద్దు కదా, ఒక్కొక్క స్టైల్ ఒకలా ఉంటుంది। చూడండి, మన శాబ్దాన పాలు కూడా మరుగుతున్నాయి, సన్న మంట మీద మరిగిస్తున్నాను నేను। ఇదిగోండి శాబ్దాన్ అంత మొత్తం పైకి వచ్చేసింది మనకు, ఇప్పుడు జావలా వస్తుంది మనకు శాబ్దాన్ బాగా ఉడికిపోతే। చూడండి, మనకు లైట్ బ్రౌన్ కలర్ అని వచ్చేసింది, వేడిగా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది। మనం అసలు మళ్ళా వేడి కాకుండా కూల్గా తిన్నా కూడా చాలా మంచి టేస్ట్ వస్తుందండి, ఎందుకంటే మనకు సోరకాయ కాబట్టి ఎండాకాలం అందరూ కూల్గానే తినాలనుకుంటారు ఎక్కువ శాతం, అందుకని వేడివేడి ఒక కప్పు తిన్నా తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ తినేస్తాము। చూడండి, మనకు లైట్ బ్రౌన్ అనేది వచ్చేసింది, ఇప్పుడు దించేసుకుందాము, కొద్దిగా అప్పటికల్లా చల్లారుతుంది లైట్గా। చూడండి, ఈలోపు మనం ఇలా షుగర్ కూడా వేసేసుకుందాము, ఒక కప్పు షుగర్ నేను పెద్ద కప్పు తీసుకున్నాను, ఎందుకంటే మనకు హాఫ్ లీటర్ పాలు హాఫ్ లీటర్ వాటర్ కాబట్టి ఒక పెద్ద కప్పు షుగర్కి సరిపోతుంది।
మనకు ఒకవేళ తక్కువ ఎక్కువ అనిపిస్తే ఒకవేళ టేస్ట్ కూడా చూసుకోవచ్చు. కొంచెం షుగర్ కలిగేదాకా కలుపుకుంటాను. ఓకే షుగర్ సరిపోయింది. మనం సొరకాయ కీర కూడా వేసేసుకోవచ్చు. చూడండి మనం సొరకాయ కూడా వేసేసుకున్నాము. నెమ్మదిగా సన్న మంట మీదనే ఉడకనివ్వాలి. అప్పుడు కానీ మన షాప్దానలో జావ అనేది మన కీరకు బాగా పడుతుంది. సరిపోయాయి పాలు గిట్ల మనకు కరెక్ట్గా. కొద్దిగా ఉడికితే కొద్దిగా చిక్కబడుతుంది, జావ అనేది వచ్చేస్తుంది మన షాప్దానలో నుంచి. చూడండి షాప్దానాలు కొద్దిగా అక్కడక్కడగా ఉంది. చూడండి కొంచెం ఉడకాలి. ఒక 5 మినిట్స్ అన్న మంట మీద ఉడకబెట్టేసుకుంటాము. ఆలోపు మనము పిస్తా ఇవన్నీ తాలింపు వేసేసుకుందాము. మన సొరకాయ వేసిన బాణీలోనే నేను తాలింపు వేసేసుకుంటాను. పిస్తా ఇట్లా చాలా జాగ్రత్తగా వేపుకోవాలి, కొద్దిగా మంటైనా మారిపోతాయి. చూడండి నాకు లైట్ బ్రౌన్ కలర్ అని వచ్చేసినాయి. తీసేసుకుందాము, మళ్ళీ మారిపోతాయి. చూద్దాము మన సొరకాయ కీర ఎక్కడ దాకా వచ్చిందో. నేను సన్నగా మంట పెట్టి మూత పెట్టేశాను. చూడండి ఆల్మోస్ట్ సగం ఉడికింది మనకు. ఇంకొక 5 మినిట్స్ అయితే రెడీ అయిపోతుంది. నేను ఒక 5 మినిట్స్ ఉడకబెట్టాను, ఇప్పుడు ఇంకొక 5 మినిట్స్ పెట్టాలి. మనం మెల్లగా మూత పెట్టేసుకుందాము. చూద్దాము మన సొరకాయ కీర ఎక్కడ దాకా వచ్చిందో. ఓహో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, దించేసుకుందాము. ఎంతో రుచికరమైన మన సొరకాయ క్యారెట్ కీర రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సిరివెన్నెల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరీ మంచి వీడియోతో మీ ముందుంటా. బాయ్ ఫ్రెండ్స్.